ఇప్పుడే అంటుండు మా రావిశెట్టి కుమార్ అన్నా, నా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది, నువ్వు ఈటలాంటి మనిషివి, నీ కళ్యాణ లక్ష్మి చెక్ ఎవర్రా నువ్వు నా కొడుక? అరే నువ్వు ఎవర్రా, ఎవడి సొమ్మురా నా కొడుక? మా సొమ్ముతో మీరు బతుకుతున్నారు. మిస్టర్ కేసీఆర్, నేను అడుగుతున్నా ఈ గడ్డ నుంచి, ఎవడి పైసల్ని డీజిలు, ఎవడి పైసల్ని భూవా, ఎవడి పైసల్ని సంపద, ఎవడితో వచ్చింది నీకు సోకు అని చెప్పి అడుగుతున్నా. ఒరే కేసీఆర్, సైకో వినువాలంటా ఉన్నా, ఎంత బాధలేయాలి మేము. ఒరే ఈటల్ రాజేంద్ర, నేను కూడా అనొచ్చు కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నీకు పనిచే శాత కాదు, చూసే శాత కాదు, ఒక్క తట్టెడు మట్టి తీసుకొచ్చే చేత కాదు, కానీ మాట్లాడి ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చి మాట్లాడే తిట్టుడు వస్తుంది. ఏదైనా మంచి పని కోసం ధర్నా కూర్చున్నా బాగుండు, కానీ నువ్వు ఒక్క నేరస్తునివే కాబట్టి ఒక నేరస్తుని కోసమే మళ్ళీ నువ్వు రోడ్డు మీద కూర్చున్నావు, ఇది ప్రూవ్ చేసుకున్నావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై భీమ్ అంటాడు దళిత భూములు గుంజుకుంటాడు, మరి నువ్వు ఆ భూములు గుంజుకున్న దళితులై కేసీఆర్ గారు మళ్ళీ నీ దగ్గర గుంజుకొని ఆ దళితులకు పంచిన చరిత్ర ఇవాళ కేసీఆర్ది, కేసీఆర్ది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.